బీఆర్ఎస్ బీజేపీపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకరు తెలంగాణ తల్లి సెంటిమెంట్ తో వేల కోట్లు దోచుకుంటే ఇంకొకరు రాముడి సెంటిమెంట్ తో దేశాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ తల్లిని అడ్డం పెట్టి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని వేల కోట్లు అక్రమంగా సంపాదించుకొని ఒకడు ఇక్కడనే జన్వాడలో 1000 కోట్ల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. తండ్రేమో గజ్వల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకొని దోసుకున్నాడు ఒకడైతే, రాముడిని అడ్డం పెట్టుకొని దేశాన్ని కొల్లగొట్టి అదాని అంబానీలకు లక్షల కోట్లు తాకట్టు పెట్టినోడు ఇంకొకడు. నేను అడుగుతున్నా, దళితులు గుర్తొచ్చిందా మీకెన్నడన్నా? గిరిజనులు గుర్తొచ్చిందా? బలహీన వర్గాలను గుర్తు చేసుకున్నారా? నిరుద్యోగ యువకులను పట్టించుకున్నారా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా? మా మహిళల్ని సిలిండర్ ధర పెంచుతుంటే వాళ్ళ కష్టాలు కనుక్కున్నారా? మా పెట్రోలు డీజిల్ ధరలు 50 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేసిర్రు. మా పిల్లలు సైకిల్ మోటార్ల పెట్రోల్ ఎట్లా పట్టించుకుంటారో ఎప్పుడైనా ఆలోచన చేసిర్రా?